we will be congratulating him, and also we will be giving a representation, because the contents of that representation we are wanting, and we are hoping that they would be part of his budget speech. Chandrababu Naidu garu ennikala vela ichina prati haamini ivala thungalo takkuta unnaru. Idi moodo sari ee 8 nelallo mem Delhi ki vachi pradhan mantri ni modulukoni Arun Jaitley garu kuda ivadam jarigindi. ఆ అంశాల మీదనే రాష్ట్రానికి మంచి చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈరోజు ప్రజల హృదయాల్లో తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇవ్వడం ఇవ్వకపోయినట్లయితే తెలుగుదేశం బీజేపీ ఇద్దరు కలిసి ద్రోహం చేసినట్టే. వెస్ట్ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తూ ఇవాళ అన్నాడు మీటింగ్ లో, ఈ హామీలన్నీ నేను సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చాను, వాటిని అమలు చేయడం నా వల్ల కాదు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. టీవీలలో ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎమ్మెల్యే ఒక ఆయన రేవంత్ రెడ్డి అని ఒక ఆయన మీకు కనపడే ఉంటాడు. 5 కోట్లు లంచం ఇస్తూ పట్టుబడిన పరిస్థితులు కూడా మీకు అందరికీ కూడా కనిపించే ఉంటాయి. ఆ 5 కోట్లు లంచం ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా, మా బాస్ తో మాట్లాడిస్తాను అని చంద్రబాబు నాయుడు గారితో కూడా ఫోన్ లో కూడా మాట్లాడిచ్చాడు. 5 కోట్లు సరిపోకపోతే ఇంకా ఎక్కువ అడగండి, ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మా బాస్ ఇస్తాడు అని చెప్పి కూడా అదే రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు. 2 ప్రధానమైన అంశాల మీద హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. 1, రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ స్టేటస్, రాష్ట్రానికి సంబంధించి విభజన సమయంలో ఇచ్చిన హామీల మీద వారి దగ్గర నుంచి సహాయం కొరకు 1 కాపీ వాళ్ళకి ఇచ్చి సహాయం చేయమని అడగడం జరిగింది. బంద్ కాల్ స్పెషల్ స్టేటస్ మీద బంద్ కాల్ డిక్లేర్ చేశాం. ఆ బంద్ కాల్ ఎందుకు డిక్లేర్ చేశామనంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం డిక్లేర్ చేసినాం. ప్రత్యేక హోదా వల్ల నిజంగా జరిగే మేలేమిటి అని అంటే, మొట్టమొదట మేలు రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు లోన్లు వస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికైతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు 90% నిధులు గ్రాంట్గా వస్తాయి, 10% నిధులు మాత్రమే లోన్గా వస్తాయి. అంటే 90% నిధులు కేంద్రానికి తిరిగి కట్టవలసిన పని లేదు. 2వ మేలు, ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు మాత్రమే భారీగా పారిశ్రామిక రాయితీలు వస్తాయి. ప్రత్యేక హోదా గల రాష్ట్రానికి మాత్రమే 100% ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ వస్తాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 142,000 జాబులు ఉన్నాయి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరీక్షలు పెడతాడు, మేము పరీక్ష రాయాలి, ప్రిపేర్ కావాలి అని చెప్పి గ్రామాల నుంచి వచ్చి పిల్లలు హాస్టళ్లలో ఇక్కడ ఉండి ఇల్లు తీసుకుని హాస్టళ్లలో ఉండి ఆ హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఇవాళ చదువుకునే కార్యక్రమం సంవత్సరాల తరబడి చేస్తూ ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారికి దయలేదు. కనీసం బిఎస్సీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారని కనీసం క్యాలెండర్ కూడా ఇచ్చిన పాపాలు కూడా పోలేదు చంద్రబాబు నాయుడు గారు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల వయసున్న వైఎస్ఆర్ గారి బ్లడ్ చూసి ఎందుకు ముచ్చట్లు పడుతున్నాయని నేను అడుగుతున్నాను. ఈ రోజు ప్రత్యేక హోదా అనేది ఊటకమా, ప్రత్యేక హోదాకి మీరు అనుకూలం కాదా చెప్పే దమ్ము ధైర్యం ఈ తెలుగుదేశం పార్టీకి ఉందా నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం 6 రోజుల నిర్వాహక నిరసన తర్వాత చాలా క్షీణించింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం కుదుటపడాలి, తప్పకుండా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఎంతోమంది రాష్ట్ర నలుమూలల నుంచి చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. అంబులెన్స్కు ఎవరు అడ్డు రాకుండా ముందు కొంతమంది పోలీసులు లాఠీలతో పరిగెడుతూ వేగంగా అంబులెన్స్ను గుంటూరు జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించిందని, ఇలాగే కొనసాగితే ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ బలవంతంగా వైఎస్ జగన్కు ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు. కిటోన్ లెవెల్స్ తగ్గాల్సిన అవసరం ఉందంటున్నారు, కండిషన్ స్టేబుల్ అవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. సో ఈరోజు ఏమీ తినడానికి వీల్లేదన్నారు, ఈరోజంతా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారంట, రేపు మేబీ సెమీ ఫ్లూయిడ్స్ అన్నారు. ఈ
మనం అధికారంలో కొత్తగా ఒక ప్యాకేజ్ అని చెప్పి ఒక కొత్త పదాన్ని తీసుకొస్తా ఉన్నారు. ప్రత్యేక హోదామాకి ఇవ్వకుండా మమ్మల్ని తాకట్టు పెడతా ఉన్నారు, ఇది న్యాయమేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు అర్జునుడిగా మారి యుద్ధం చేస్తా అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ ప్రత్యేక హోదా అన్నది మర్చిపోకూడదు, ఆ హామీని ఎట్టి పరిస్థితులను సాధించాలి అని మాటి మాటికి గుర్తు చేయడం కోసం ప్రతి సందర్భంలోనూ ఢిల్లీకి వచ్చి వీళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసం 5 కోట్ల మంది ప్రజలను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎడారి పాలు చేస్తా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మహబూబ్ నగర్ లోనే కృష్ణా నదిని కేసీఆర్ గారు ఆపుతా ఉంటే శ్రీశైలంకి నీళ్లు రాకుండా మహబూబ్ నగర్ నుంచి నీళ్లు ఆపుకొని ఏకంగా కేసీఆర్ గారు పైకి దుండుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు. కారణం, వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు ఆడియో వీడియో టేబుల్ తీస్తారని, ఆయన ఆ టేబుల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిస్తారు అని ప్రత్యేక హోదా ఒక సందీప్ అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు సందర్భం అదే మాట్లాడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ కూడా ఉన్నది బిల్లుని తప్పకుండా మా పార్టీ సమర్థిస్తుంది. ఇందాకే చెప్పాను, 1-3 సార్లు చెప్తున్నాం, మేము సమర్థిస్తాం. నిజంగా అటువైపున బీజేపీ, ఇటువైపున చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలను మోసం చేస్తా ఉన్న తీరుకు నిరసనగా పాంతకాలను ప్రకటించడం జరిగింది. ఇసుక నుంచి దంద నాకింత నీకింత అని చంద్రబాబు నాయుడు గారు పంచుకుంటున్నారు. ఇసుక వదిలిపెట్టడం లేదు, మట్టి వదిలిపెట్టడం లేదు. మద్యమైతే గ్రామాలలో ఇష్టం వచ్చినట్టుగా పంపిణీ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జన్కోను వదిలిపెట్టడం లేదు, కాంట్రాక్టర్లను వదిలిపెట్టడం లేదు. పట్టిసీమ కాంట్రాక్టర్లు, జన్కో రాజధానికి సంబంధించిన భూములు అన్ని స్కాములే. ప్రత్యేక హోదా కోసం కాదు, పుష్కరాలకు పిలవడం కోసం మాత్రమే మేము వచ్చాము ఇక్కడికి అని చెప్పే పరిస్థితి కాదు. రాష్ట్రం ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుల మధ్యలో ప్రత్యేక హోదా అవసరం ఎంత ఉందో మరొక్కసారి ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. స్పెషల్ కేటగిరీతో కూడిన ప్యాకేజ్ వస్తుందని అందరం ఆశిస్తే చెవిలో క్యాబేజ్ ప్రకటన మాత్రం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా, కేంద్రంలో అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన దానికి నిరసనగా ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త బంద్ను పిలుపునిస్తా ఉన్నాం. ఇదే మనిషి ఎన్నికలకు వెళ్లి మీటింగులలో ఊదరు కొడుతూ ప్రత్యేక హోదా 15 కాదు 15 ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తాడు. ఇదే మంత్రి అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేస్తారు, 1 సారి కూడా కాదు 2 సార్లు తీర్మానం చేసి పంపిస్తాడు. ప్రత్యేక హోదా మాకు సంజీవిని వెంటనే మాకు ఇవ్వాలి అని తీర్మానం చేసి పంపిస్తాడు. ఆ తర్వాత ఇదే మనిషి మండలిలోకి వచ్చి 2.5 సంవత్సరం తర్వాత ప్లేటు మార్చి ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది, ప్రత్యేక హోదా వల్ల హిమాచల్కు ఉత్తరాఖండ్కు ఏం జరిగింది అని చెప్పి ఇదే మనిషి అంటాడు. పట్ట పగలు అబద్ధాలు ఆడతాడు. మన అరుణ్ జైట్లీ గారు మనకు ఇచ్చినట్టు ఏంటంటే చెనిక్కాయలు బెల్లానికి కూడా నిజంగా సరిపోయిన వాళ్ళు. అది కూడా ఏంది, తెలంగాణకు మనకు 2 రాష్ట్రాలు కల్పించినారు. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్లమెంట్ లో ఉన్న మా ఎంపీల్ని ప్రత్యేక హోదా ఉద్యమం కోసం రాజీనామా చేసి ప్రజల కోసం ఉద్యమం చేయిస్తానని, మీరు చేయిస్తారా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లోకి వెళ్లి అక్కడ చైనాలోను, అక్కడ జపాన్ లోను, లేకపోతే అక్కడ స్విట్జర్లాండ్ లోను చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకుని తనకు వచ్చి రాని ఇంగ్లీష్ లో తను మాట్లాడితే ఎటువంటి పెట్టుబడులు రావు తల్లి. ఐడి కార్డ్ లేదు, ఐడి కార్డ్ లేదు, ఏమి లేదు, పోలీస్ అంటున్నాం.
చేస్తున్నారా? విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన త్రిలోక్ కుమార్, ఈయన చేసే పని ఏమిటో తెలుసా? పారిశ్రామికవేత్త, గంధం నందగోపాలకు సంబంధించిన కంపెనీలకు ప్రెస్ నోట్లు తీసుకొచ్చి విలేకరులకు ఇస్తూ ఉంటారు. అంటే ఒక కంపెనీకి ఆయన పిఆర్ఓ, ఆ కంపెనీకి సంబంధించిన ప్రెస్ నోట్లు ఇస్తూ ఉంటాడు. ఇతడికి సొంత వాహనం కూడా లేదు. ఈ మనిషి మొన్న చంద్రబాబు నాయుడు గారికి, మొన్న విశాఖపట్నం జరిగిన దాంట్లో ఎంఓయూ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు సూటు బూటు తగిలిచ్చాడు, ఎంఓయూలు సంతకం పెట్టించాడు. దుగ్గిరాజపట్నం కన్స్ట్రక్షన్ ఆఫ్ దుగ్గిరాజరత్నం పోస్ట్ యాజ్ మెన్షన్ ఇన్ ది ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ ఇమీడియట్లీ, అండ్ ఆల్సో రామాయపట్నం పోర్ట్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇన్ ఏపీ, సిన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటెన్స్ టు డెవలప్ మేజర్ అండ్ మైనర్ నెంబర్ ఆఫ్ మేజర్ అండ్ మైనర్ పోర్ట్స్. We demand that this government has offered a special package instead of a special package. We demand for the special status. As per 13th Finance Commission, it was 6 point for the Andhra Pradesh and Telangana put together, it was 6.937. And whereas in 14th Finance Commission, in fact the percentage of devolution has come down to 6.742. In fact, the government of the day has not done any justice to the state of Andhra Pradesh. పోలవరం ప్రాజెక్టు అన్ని విధాలా కంప్లీట్ చేసి ఇవ్వవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది. ఇప్పుడు కూడా గడ్కరీ గారు చెప్తున్నారు, నేను తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాను. 2018 అంటున్నారు, 19కి ఎటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలుగా పూర్తి చేస్తామని చెప్తున్నారు ఆయన. The special category status to this residual state of Andhra Pradesh was imminent and necessary for the development of Andhra Pradesh in order to have a development for the state of Andhra Pradesh on par with the neighboring states and other states of this country. He has been in the power for last 4 years, both at the center as well as the state. He could not get what the people of Andhra Pradesh is asking for, that is the special status. Pratyeka hodanu eppatiki kuda maravanivanu, pratyeka hodanu eppatikaina na oopurunnanta varaku pratyeka hoda kosam poraadutune untanu ani cheppi mee andarki kuda cheptaa unnanu.